బాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు దినపత్రికల్లో పబ్లిష్ అవ్వడం మనం గమనించవచ్చు. అవి ఎప్పుడు మెరిట్ జాబితా అనేది రాబోతుంది, ఎప్పుడు మొత్తానికి సంబంధించిన ఫలితాలు అనేవి విడుదల కాబోతున్నాయి, అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనే దానికి సంబంధించిన సమాచారం వచ్చింది. మరి దానికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే సెప్టెంబర్ 26న ఫలితాలు, 29న పోస్టింగ్లు. సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు 7022 కేంద్రాలు, 16 లక్షల మందికి పైగా దరఖాస్తు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 126728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ 26న ప్రకటించాలని, 29న పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత పరీక్ష నిర్వహణకు 7022 రాత పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో ఒకే సమయంలో 17 లక్షల మందికి రాత పరీక్ష నిర్వహించే వీలుంటుంది. బుధవారం సాయంత్రం వరకు ఉద్యోగాలకు 16,46,146 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 3 రోజులు గడువు ఉండడంతో ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుందని అధికారులు అంచనా. ఇందుకు అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో మరికొన్ని కేంద్రాలను గుర్తిస్తారు. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8వ తేదీల్లో రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పూర్తి ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే రాత పరీక్షకు సంబంధించి జవాబుల ప్రాథమిక కీని పరీక్ష జరిగిన రోజునే విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం రాత పరీక్ష జరిగిన 4 రోజుల తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. రాత పరీక్ష మెరిట్ జాబితా 16న ప్రకటించిన తర్వాత 20వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. 26న ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం ఖరారు చేసింది. జిల్లా యూనిట్ గా వివిధ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పద్ధతిన అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తారు. అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 12వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైనా ఆన్లైన్ లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని తీరులో రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ చేసిన నేపథ్యంలో నిర్ణీత అక్టోబర్ 2వ తేదీ కల్లా ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను సైతం సిద్ధం చేసింది. ఇది ఇలా ఉండగా జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఉండే పట్టణాల్లో సైతం రాత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. టోటల్ గా అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, మనకు పరీక్ష జరిగిన రోజే రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని విడుదల చేయబోతున్నారు. అంటే క్వశ్చన్ పేపర్ లో ఎలాంటి పొరపాట్లు కూడా జరగకోకుండా ఆ రోజే పరీక్ష జరిగిన రోజు సాయంత్రమే మనకు దానికి సంబంధించిన ప్రాథమిక కీ అనేది విడుదల చేయబోతున్నారు. ఇక దానికి సంబంధించిన ఫైనల్ కీని కూడా మనకు రాత పరీక్ష సంబంధించిన దానిని కూడా మరో వారంలోనే 4 రోజుల్లోనే విడుదల చేస్తారు. ఇక దానికి సంబంధించిన మెరిట్ జాబితా 16వ తేదీన, 20వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 26వ తేదీన ఫలితాలు ప్రకటించి 29వ తేదీకి పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి టోటల్ గా మనకు దానికి సంబంధించిన డేట్స్. ఇక దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. మెరిట్ ఆధారంగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ. ముఖ్యమంత్రి కార్యాలయ CMO వర్గాల స్పష్టీకరణ. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకేసారి 100,000 సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. పూర్తి పారదర్శకంగా ఎలాంటి సిఫారసులకు తావు లేకుండా రాత పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూళ్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం CMO వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చి చెప్పాయి. సిఫారసులకు ఆస్కారం లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి. ఇక సచివాలయాలకు అర్హత కోరుతున్న టీఏలు. ఉపాధి పథకంలో 9 ఏళ్లు పనిచేసిన తమకు గ్రామ సచివాలయ పోస్టులకు అర్హత లేకుండా చేయడంపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోని టెక్నికల్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విభాగంలో 2009లో 896 మంది టెక్నికల్ అసిస్టెంట్లను అప్పటి ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్ట్ రికార్డ్ అసిస్టెంట్ స్థాయి పోస్ట్ అని, డిప్లొమో ఆపై కోర్సులు చదివిన వారికి అవకాశం ఇవ్వడంపై వారు విమర్శిస్తున్నారు. తమను ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల్లోకి తీసుకోవాలని లేదా ఆ పోస్టులకు ITI అర్హత కల్పించి రాత పరీక్షలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఉద్యోగాల భర్తీ చేయాలి.
గ్రామ సచివాలయ వ్యవస్థను స్వాగతిస్తున్నామని, పంచాయతీల్లో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని పంచాయతీ కార్యదర్శుల సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై విడి ప్రసాద్ జీటీవీ రమణ కోరారు. విజయవాడలో బుధవారం వారు మాట్లాడుతూ బిల్ కలెక్టర్లు జూనియర్ సహాయకుల పోస్టులను భర్తీ చేసి తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేయడం మనం ఇలా పరిశీలించవచ్చు. సో ఇవి టోటల్ గా ఈరోజు గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన సమాచారం. టోటల్ గా అయితే 26వ తేదీన ఫలితాలు, 29వ తేదీన పోస్టింగ్లు అనేవి ఇవ్వబోతున్నారు. మరి ఇలాంటి సమాచారాన్ని, ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.